1964 సహచార చట్టాల కింద ఈ రెస్కోలు ఏర్పడ్డాయి అధ్యక్ష. దీని ఉద్దేశం ఏంటంటే వెనుకబడినటువంటి ప్రాంతాల్లో 100కి 100% విద్యుతీకరణ చేయాలనే ఉద్దేశంతో పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 6-7 ఉండే, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక 4 ఉంటే అందులో ఇప్పుడు 3 మనకి పనిచేస్తున్నాయి. ఒకటి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పం, మరి చీపురపల్లి, అనకాపల్లి అధ్యక్ష. అసలు గత ప్రభుత్వం దీన్ని కూడా విడిచిపెట్టలేదు. ఎవరికి తెలియదు అధ్యక్ష, ఇది ఒక ఇండివిజువల్ సంస్థ. ఆ ప్రాంతంలో 100కి 100% విద్యుదీకరణ ఇచ్చి లాభాల బాటలో నడవడానికి అనేక విధాల ప్రయత్నం చేసి ముందుకెళ్ళినటువంటి సంస్థ అధ్యక్ష. ఎంత దుర్మార్గులు అంటే దీన్ని కూడా విడిచిపెట్టలేదు. 2019 తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నంత వరకు ఈ 3 అధ్యక్ష లాభాల్లో నడిచాయి అధ్యక్ష. 19 వరకు లాభాల్లో నడిచాయి. ఇదేంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏపీఆర్సీకి ప్రతి సంవత్సరం పెర్మిషన్ గురించి, లైసెన్స్ గురించి అప్లికేషన్ పెట్టుకోవాలి అధ్యక్ష. కావాలని చెప్పి అనకాపల్లి దానికి ఆలస్యం చేశారు లైసెన్స్ అప్లై చేయడానికి. ఎప్పుడైతే ఆలస్యం చేశారో ఏపీఆర్సీ వాళ్ళు ఇమీడియట్ గా దీన్ని డిపార్ట్మెంట్ లోకి మార్చేశారు. అప్పటి నుంచి ఈ సమస్య ప్రారంభమైంది అధ్యక్ష. ఇది కావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇంక్లూడ్ అయి కొల్యూడ్ అయి ఈ 3 రెస్కోల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష. అందులో అనకాపల్లిది ఏదైతే ఏపీఆర్సీకి, ఏపీ ఎనర్జీ డిపార్ట్మెంట్ మళ్ళీ ఎప్పుడైతే లైసెన్స్ లేట్ అయిందో ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. మళ్ళీ ఒకసారి లేఖ రాసి 2021, 2022, 2023 సంవత్సరానికి లైసెన్సు మినహాయింపు ఇవ్వమని ఒక లెటర్ రాశారు అధ్యక్ష. లెటర్ రాస్తే ఏదైతే ఆ లెటరు ఆర్ఈసిఎస్ అనకాపల్లి ఏదైతే ఏపీఆర్సీ లైసెన్స్ ఇవ్వడం లేదని ఏపీ హైకోర్టులో కేసు కూడా వేశారు అధ్యక్ష. ఎప్పుడైతే లైసెన్స్ ఇవ్వలేదు, కేసు వేసిన తర్వాత వాళ్ళు ఏపీఆర్సీకి ఒక డైరెక్షన్ ఇచ్చారు, జాతీయ విద్యుత్ పాలసీ మరియు ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని మీరు తొందరగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి హైకోర్టు ఏపీఆర్సీకి మరి ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇస్తే మళ్ళీ ఏపీఆర్సీ కోర్టుకు వెళ్ళింది. హైకోర్టు ఈ వ్యవహారాన్ని ఒక 10 రోజులతో క్లియర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష.